ఎప్పుడూ బిజీగా కొత్త కొత్త పద్ధతులను అన్వేషిస్తూ వ్యాపారాన్ని శాఖలుగా విస్తరింపజేసుకుంటూ పది మందికి జీవనోపాధి కూడా కల్పించగలిగిన భార్గవ సంధించి వదిలిన బాణంలా ఉండేవాడు ఇంట్లో అధునాతనమైన ఫర్నిచరు చేతిలో దండిగా ఆడుతున్న డబ్బు తనదైన స్వతంత్రంతో కూడిన ఇల్లు ఇదంతా ఎంతో సంతోషాన్నిచ్చేది హారతికి ప్రయోజకుడవుతున్న కొడుకును చూసి మురిసిపోయేదామే భార్గవ తను ఆశించిన దారిలోనే పయనిస్తున్నాడు ఇంకొద్ది కాలంలో కొడుకును తీసుకుని కోడలతో సహా దర్జాగా కారులో తన ఊరికి వెళుతుంది తను చంద్రబాబుకు భార్గవను పరిచయం చేయదు కాని అతనికి తెలుస్తుంది అది పల్లెటూరు తూచా తప్పకుండా అన్నీ అతనికి చేరిపోతాయి హారతి కారులో వచ్చింది రత్నంలాంటి కొడుకు ముత్యంలాంటి కోడలతో చిన్నసైజు జమీందారులా ఉన్నదామే అన్నట్లు అతను మన చంద్రబాబు కొడుకే అని చెప్పుకుంటారంత అంతా వచ్చి కుతూహలంగా చూసి ఈర్షతో కూడిన ఆప్యాయత ఒలకబోస్తారు చాటునో మాటునో కొడుకునో అతని హోదాను చూసుకోవాలనే తహతహతో కారులో దొరబాబులా వెళుతున్న భార్గవ్ను తమకంగా చూస్తాడు చంద్రబాబు భార్గవను ఊహించని పరిస్థితుల్లో చూసినా అతనెలా ఫీలవుతాడు నేనే నీ తండ్రినని చెబుతాడా ఆప్యాయంగా ఇంటికి పిలుస్తాడా కాదు కాదు అతనిలో అంతటి ఆద్రత కూడానా ఈర్షపడతాడు తమ ఉన్నతిని చూసి అతనలా ఈర్షతో కుళ్ళిపోవడమే తనకు కావాలి అనుకునేది హారతి చ ఏమిటిది వయసు పెరిగినా అనుభవాల రాపిడికి రాటుదేలినా తనలో ఇంకా ఆ అమాయకపు ఆలోచనలు పోలేదేం అని ఒక్కోసారి సిగ్గుపడి నవ్వుకునేది రాజయ్యని సుభద్రని తెచ్చి తనతో ఉంచుకోవాలని చాలా ప్రయత్నించిందామే నా కాలు చెయ్యి తిన్నగానే ఉన్నాయి కదా ఒకరి మీద ఆధారపడాల్సిన దశలో తప్పకుండా నీ దగ్గరికే వస్తాం ఇప్పటికిలా పోని అని తిరస్కరించారు వాళ్ళు ఒక రోజున రంగనాథ్ వచ్చి భార్గవ పెళ్లి విషయం కదిపాడు తన మనసులో ఓ సంబంధం గురించిన ఆలోచన ఉన్నదని చెప్పాడు ఆ అమ్మాయి పేరు నళిని ఆ పిల్లకు తల్లిలేదు సవతి తల్లి పెంపకంలో నానా బాధలు పడుతోంది మాకు తెలిసిన వాళ్లమ్మాయి ఆ పిల్ల నీలోనే అత్తని అమ్మని చూసుకుంటూ నమ్రతగా ఉంటుంది అన్నాడు రంగనాథ్ ఆయన కోరిక మీద హారతి భార్గవ ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్లారు పెద్ద అందగత్తె కాదుగాని ముఖంలో ఒక రకమైన ఆకర్షణ ప్రశాంతత కనిపిస్తున్నాయి కంతకు కలువురేకుల్లా ఉన్న కళ్ళు నిడుపాటి కురులు ఆమె చామంచాయ అనే విషయాన్ని మరిపింపజేస్తున్నాయి హారతికి ఆ పిల్ల అణకువ అమాయకత్వం నచ్చాయి ఇంటికొచ్చాక నీ అభిప్రాయం ఏమిటి అని భార్గవనడిగిందామే తెల్లగా చలాకీగా ఉంటుందనుకున్నాను నసుగుతున్నట్లుగా అన్నాడు భార్గవ నీకు నచ్చలేదా తర్వాత చెబుతాలే గొంతులో నిరుత్సాహాన్ని పసిగట్టి అప్పటికి తప్పించుకున్నాడు భార్గవ అతను వెళ్లిపోయాక కాసేపు పడుకుని ఆ తర్వాతొచ్చి వంటపని చూసుకుంటున్న హారతి పెరటి తలుపు చెప్పుడైతే వెళ్లి తలుపు తీసింది గుమ్మంలో ఉదయం తాము చూసొచ్చినమ్మాయి ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ రామ్మ నలిని అన్నది హారతి ఆదరంగా లోపలకొచ్చి మొహమాటంగా నుంచుంది నలిని నేలచూపులు చూస్తూ కాఫీ కల్పించి ఆమె అది తాగే వరకు తానే కల్పించుకుని మాట ఈ మాట మాట్లాడి ఆ అమ్మాయి కాస్త కుదుటపడ్డాక చెప్పమ్మా ఏం కావాలి అంది హారతి అనునయంగా ఆ కాస్త అనునయానికే ఆమె కళ్ళు చెమర్చాయి అదురుతున్న పెదవిని పంటితో నొక్కిపట్టి హారతివైపు చూడబోయి మళ్లీ తలదించుకుంది ఏదో చెప్పాలనే ఆతృత ఎలా చెప్పాలో తెలియంతనం చెబితే ఏమనుకుంటారో అనే భయం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె ఎందుకొచ్చిందో అంచనా వేయలేకపోతోంది హారతి ఎవరినైనా ప్రేమించిందేమో సాయం చేయమని అడగడానికొచ్చిందేమో ఎంతసేపటికి నలిని పెదవి కదపకపోవడం చూసి ఏం పనిమీదొచ్చావో చెప్పమ్మా అంది హారతి మీరు మీరేం అనుకోరు కదూ బెదురుగా అంది నెలని ఏమీ అనుకోను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఎలా చెప్పినా అర్థం చేసుకోగలను నన్ను చేసుకోవడం మీ అబ్బాయికి ఇష్టం లేదు నీకెలా తెలుసు ఆయన నా వంక చూసిన చూపులు అనాసక్తిగా ఉన్నాయి నన్ను చూడగానే ఆయన ముఖం ఇష్టంతో వికసించలేదు నన్ను చూశాక ఆయన ముఖంలో అసంతృప్తితో కూడిన నిర్లిప్తతా భావం కనిపించింది ముందు ఒక్కసారి కూడా తల తిప్పి నా వంక చూడలేదు ఇప్పుడు కాకపోతే మళ్లీ చెప్పలేకపోతానేమో అనే భయంతో గబగబా అనేసింది నళిని అంతలా పరిశీలించావవాణ్ణి నవ్వుతూ అంది హారతి ఇది నాకు టర్నింగ్ పాయింట్ ఇంతవరకు గడిచిన జీవితంలో మధురిమ అంటే ఏమిటో తెలీదు నాకు పెళ్లి తర్వాత ఏ కొంతైనా అది లభిస్తుందేమో అనే భ్రమలో ఉన్నాను నేను ఆ భ్రమకు కేంద్ర బిందువైన ఆయనను పరిశీలనగా చూడకుండా ఎలా ఉండగలను వాడు నిన్ను ఇష్టపడడం లేదనేది నీ అనుమానం మాత్రమే నేనడిగితే వాడు నాకలా చెప్పలేదు తర్వాత చెబుతాను అని దాటేసుంటారు దొరికిపోయినట్లుగా చూసింది హారతి అంతలోనే సర్దుకుంటూ ఇంత తెలిసిందానివి మరి నాకేం చెప్పాలని చెప్పాలనొచ్చావమ్మా ఇంత స్పష్టంగా తెలుసుగనుకే మీ సహాయం కోరొచ్చాను ఇది దీన్ని మీరు తెంపరతనం అనుకోకండి నా పరిస్థితి అర్థం చేసుకోండి మీరు మీరెలాగైనా మీ అబ్బాయికి నచ్చజెప్పి నన్ను మీ కోడలుగా చేసుకోండి అత్తయ్యా ఈ సంబంధం తప్పిపోతే మా పిన్ని నన్ను తాగుబోతూ తిరుగుబోతూ వయసులో పెద్దవాడు అయిన ఆమె తమ్ముడికిచ్చి నన్ను కట్టబడుతుంది నాన్నగారు ఈ ఒక్క సంబంధం ఆఖరుసారిగా చూసి ఆ తర్వాత ఆమె ఇష్టమని చెప్పారు అంతకన్నా ఆయనేం చెయ్యలేరా ఇంట్లో ఉండి నన్ను మీరు పెద్ద మనసుతో చేరదీయకపోతే జీవితాంతం నేను అంటుంటే నలిని కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలాయి తన తెగింపుకు తానే సిగ్గుపడుతున్న ఇబ్బందికరమైన భావం లజ్జ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి హారతి మనసు ద్రవించిపోయింది ఆప్యాయంగా ఆ అమ్మాయి చేతిని స్పృశిస్తూ నలిని నువ్వు ఈ ఇంటి కోడలివి భార్గవుని ఒప్పిస్తాను ముందు అయిష్టంగా చేసుకున్నా సర్దుకుపోతాడేగాని భార్యను నానా హింసలు పెట్టే దౌర్జన్యం వాళ్ళో లేదమ్మా నువ్వు భయపడకు అంతా నేను చూసుకుంటాను అన్నది హారతి వర్షం తర్వాత ఆకాశంలో విరిసిన హరివిల్లులా కన్నీటితో తడిసి ఉన్న నలినీ మొహంలో సంతోషపు ఛాయలు వెల్లివిరిశాయి చటుక్కునొంగి హారతి పాదాలు స్పృశించి లేడిలా పారిపోయిందామే హారతి నళినీ గురించి చెబుతోంది భార్గవకి ఆ పేపర్ అవతలపడేసి ఇటు చూడ్రా నీ మొహం నాకు లేదు అంది హారతి మొహం కనపడకపోతేనేం నువ్వు చెప్పేది బాగానే వినబడుతోందిలే అన్నాడు భార్గవ నీ ఫీలింగ్స్ నాకు తెలియాలి కదా ఎందుకు నీ చెబుతున్నదాన్ని నువ్వెలా రిసీవ్ చేసుకుంటున్నావో తెలిస్తే నిరాటంకంగా ముందుకు సాగొచ్చని నీ ఏమిటో చెప్పు భార్గవ ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తోంది నాకు ఆ పిల్ల అనాకారి కాదు కదా కాకపోతే ఎర్రగా బుర్రగా ఎగురుకుంటూ లేదు కాని ఆ అమ్మాయి కళ్ళంత బావున్నాయి నడుము కిందకి వేలాడే పెద్ద జడ అంత ఒత్తైన ఆ నొక్కుల జుట్టే పెట్టని ఆభరణం ఆమెకు ఆమెను నువ్వు పెళ్లి చేసుకుంటే నిన్నెంతో అపురూపంగా కృతజ్ఞతగా చూసుకుంటుంది కృతజ్ఞతలో నుంచొచ్చిన ఆడపిల్ల ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా తల్లి తనను కన్విన్స్ చేయడానికి పడుతున్న అవస్థనంతా గమనిస్తూనే ఉన్నాడు భార్గవ ఎరా చేసుకుంటావా వాళ్ళకి చెప్పనా నువ్వు అమ్మాయికి అంత నమ్మకంగా మాటిచ్చావు కదా ఇహ నేనేం చేస్తాను అలా నిష్ఠూరంగా మాట్లాడుకు భార్గవ నీకు బలవంతంగా ఆ పిల్లను కట్టబెట్టాలనే పట్టుదల కాదురా నాది నీకు నీకెలా చెప్పాలో అర్థం లేదు నాన్న సరే నీ ఇష్టమొచ్చినట్లే కానివ్వు అన్నాడు భార్గవ ఆఖరుకు నలిని భార్గవ భార్య అయింది ఆ అమ్మాయికింకా తన అదృష్టం పట్ల నమ్మకం కలగడం లేదు ఇదంతా కలేమో మెలకు వస్తే అది కరిగిపోతుందేమో అని ఉలికులికి పడుతోంది భార్గవ ముఖంలో దేన్నో వెతుక్కోవాలని ప్రయత్నించేది ఏ భావమూ వ్యక్తం కాని అతని ముఖం చూసి చిన్నబుచ్చుకునేది నిజంగానే ఆయనకు ఈ లేదా ఆ అసంతృప్తితో తనను రకరకాలుగా సాధించడం మొదలు పెడతారా అని భయపడుతూనే మళ్లీ హారతి మాటలు గుర్తు తెచ్చుకుని నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నించేది పెళ్ళైన వెంటనే ఆ అమ్మాయిని తమింటికి తీసుకొచ్చేసింది హారతి ఆ అమ్మాయి భార్గంను చూసి జంకుతూ తనను చాటు చేసుకుని తిరగడం చూసి నవ్వుకుంది నువ్వు నా వెనకే తిరుగుతుంటే వాడి కావలసినవి ఎవరు చూస్తారు స్నానానికి నీళ్లు తొడిచి బట్టలు తీసిపెట్టు కాఫీ టిఫిను పటికెళ్ళివు అంది హారతి ఆ అమ్మాయికి ఇవన్నీ చెయ్యాలనే ఉంది కాని ఏదో భయం ఆమెను అతనికి అల్లంత దూరంలో నిలబెడుతోంది అసలు అతను తన వైపు సరిగ్గా చూడనైనా చూడడం లేదు ఇదంతా తన మీద ఏర్పడ్డ అయిష్టమేనా హారతి వైపు చూసింది నలిని ఆ కళ్లల్లో కనిపిస్తున్న భయాన్ని చూసి పర్వాలేదమ్మా వాడు సిగ్గుపడుతున్నట్లున్నాడు నా ఎదురుగా నిన్ను పిలవడానికి నీకెందుకు వెళ్ళు అన్నది హారతి నీళ్లు తోడి అన్నీ అక్కడ పెట్టి గదిలో ఉన్న భార్గవ దగ్గరకు సంకోచంగా వెళ్ళి నీళ్లు తోడాను అంది మృదువుగా అటు తిరిగి షేవ్ చేసుకుంటున్న భార్గవ గిర్రున ఇటు తిరగడంతో కొత్త బ్లేడు సరున ఘాటు గడ్డం మీద అసంకల్పితంగా అక్కడికెళ్ళి చప్పున తన పైట చెంగుతో అతని బొగ్గ మీదున్న రక్తాన్ని అద్దింది ఒకసారి ఆశ్చర్యంగా చూసి చీరకు చూడు సబ్బునొరగంటుకుంది అన్నాడు భార్గవ ఆమె చివర పట్టుకుని చూపిస్తూ ఓ ఇతను తనను ద్వేషించడం లేదు ఇలా అనుకోగానే ఆమెకు చెప్పలేనంత సంతోషంగా అనిపించింది నీళ్లు తోడాను వచ్చి స్నానం చేయండి అంది చనువుగా అతను స్నానం చేసొచ్చాక బట్టలు తీసి అందించింది టిఫిన్ గదిలోకే తెచ్చిస్తూ మీరు తింటూ ఉండండి ఈలోగా నేను తలదువుతాను అంటూ అతను తింటుంటే తను తలదువసాగింది హఠాత్తుగా ఆ అమ్మాయి ప్రవర్తిస్తున్న చనువును కుతూహలంగా గమనిస్తున్నాడు భార్గవ ఆడవాళ్లని ఎప్పుడూ అంత దగ్గరగా చూడలేదతను అతను బూట్లు తొడుక్కోబోతుంటే నేను తొడుగుతాను అంటూ లాక్కుంది ఆ పని పూర్తి చేసి పైకిలేస్తూ చటుక్కున భార్గవ ముద్దు పెట్టుకుంది నలిని ఈ అనుభవం తీయగా కొత్తగా ఉందతనికి ఆమె తలను రెండు అరచేతుల మధ్యకు లాక్కొని జుట్టుమీద పెదవులానించి వస్తాను అన్నాడు భార్గవ నెమ్మదిగా మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారుగా ఆ అంటూ అమ్మా వెళ్ళొస్తా అని చెప్పి వెళ్లిపోయాడు భార్గవ అతన్ని సాగనంపి వస్తున్న నలినీ మొహంలో మెరుపుల్ని చూస్తూ మొగుడంటే భయం పోయిందా అన్నది హారతి కవ్వింపుగా నవ్వింది నలి విరజాజులు రాలిపడినట్లు తన పక్కన పడుకున్న భార్గవ భుజం మీద మొహం వాణించుకుంటూ నేనంటే మీకిష్టం లేదనుకున్నాను మీ అమ్మగారి మాట తీసేలేక నన్ను చేసుకున్నారేమో ఆ తర్వాత నన్ను సరిగా చూడరేమో అని భయపడ్డాను అంది ఎందుకనిపించిందలా చిరునవ్వుతో అడిగాడు భార్గవ పెళ్లిచూపులకొచ్చి నన్ను చూసిన తర్వాత మీ ముఖం నిర్లిప్తంగా మారింది వెళ్లే లోపలగాని పెళ్లిలోగాని ఒక్కసారి కూడా మీరు కన్నెత్తి నన్ను ఇష్టంగా చూడలేదు ను నన్నే చూస్తూ కూర్చున్నావా నా జీవితానికి ఇదో గొప్ప మలుపండి మిమ్మల్ని అంచనా వేసుకుని నేనంటే మీకిష్టమని నా జీవితం ఆనందంగా మీ సమక్షంలో గడిచిపోతుందని కనీసం అలాంటి భ్రమ చుట్టూనైనా ఆశలల్లుకునే ప్రయత్నంలో వీలైనప్పుడల్లా మిమ్మల్ని చూస్తూ కూర్చున్నాను నువ్వు చూస్తున్నావని తెలుసు నేను చూస్తే నీ చూపలకు దొరికిపోతానని సిగ్గు నువ్వు నేను చూసే ఛాన్స్ ఇస్తే కదా స్ప్రింగ్లా లేచింది నలిని నిజం నిజంగా నేనంటే మీకు లేదు సంభ్రమంగా అతన్ని కుదిపేస్తూ అంది నీ మొహం నువ్వంటే అయిష్టమేమిటి పూర్తి ఇష్టంతోనే చేసుకున్నాను నిన్ను ఆ మాటలతో ఆమె ముఖం వికసించింది అతడు తనను బలవంతంగా భరిస్తున్నాడేమోననే గిల్టీనెస్తో కుచించుకుపోతుందామే అప్పటివరకు అలాంటిదేం లేదని తెలియగానే సంతోషం పట్టలేకపోయింది కొండల మీద నుంచి వేగంగా జారిపడే ప్రవాహంలా అతన్ని కమ్ముకుపోయిందామే వచ్చిన ఆడపిల్ల ప్రేమ ఎంత మధురంగా ఉంది అమ్మ మాటలు అక్షరాలా నిజం అనుకుంటూ మనస్ఫూర్తిగా ఇష్టంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు భార్గవ తెల్లారి అత్తయ్య ఆడదే ఆడదానికి శత్రువంటారు అది నిజం కాదని మిమ్మల్ని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది మీరు దేవతలాంటివారు మీరు నచ్చజెప్పకపోతే ఆయన నన్ను చేసుకునేవారే కాదు నా జీవితం ఇంత అందమైన మలుపు తిరిగేది కాదు అంది నలిని నాదేముంది వచ్చి అడగకపోతే నేను ఉదాసీనంగా ఉండిపోయేదాన్నేమో దీనికంతటికీ నీ ధైర్యమే కారణం అన్నది హారతి ఎంత మంచి ఫలితముంటుందనే నమ్మకముంటే ఏ ఆడపిల్లైనా మాత్రం ధైర్యం ఇందులో మీ పాత్రే ఉదాత్తమైంది ప్రతిరోజూ నన్ను ఇలా స్తోత్రం చేస్తుంటావా ఇది స్తోత్రం కాదత్తయ్య మనస్ఫూర్తిగా చెబుతున్నాను నువ్వు నెమ్మదస్తురాలివి మెతక మనిషివి కష్టాల్లో కాగిపోతూ రవంత సుఖం కోసం ముఖం వాచి ఉన్నదానివి నిన్ను తెచ్చుకుంటే ఆ కృతజ్ఞతతో నువ్వు నాకు అనుకూలంగా మసులుకుంటావనే స్వార్థం నాలోనూ ఉండొచ్చు నీ మనసు నేనర్థం చేసుకోగలనమ్మా ఇక నాకు చెప్పక్కర్లేదు మనమిప్పుడు పరాయవాళ్లం కాదు దగ్గర వాళ్ళ మధ్య అనుకూలతలే తప్ప పొగడతలుండకూడదు అంది హారతి అంటే చెప్పలేనంత అభిమానం నళినీకి ఆమె మనసు నొచ్చుకోకుండా చూడాలని ఎప్పుడూ తాతాహలాడుతుండేది అమ్మా మనం ఒక భోజన హోటల్ ప్రారంభిద్దాం ఇక్కడున్నవన్నీ చెత్త హోటళ్లే మనం రుచిగా శుచిగా చేయిద్దాం సరిగ్గా మేనేజ్ చేసుకుంటే ఇప్పుడు మనకున్న ఇమేజ్ కూడా తోడై మంచి లాభాల్ని ఆర్జించొచ్చు నువ్వేమంటావు అన్నాడు భార్గవ నీ ఇష్టం అంది హారతి దానికి కావలసిన ప్రాథమిక చర్యలన్నీ పూర్తి చేసుకుని భోజన హోటల్ ఓపెన్ చేశాడు భార్గవ గ్లాస్ డోర్స్ వాష్ బేసిన్స్ నీటిగా మర్యాదగా ఉండే సర్వర్స్తో హోటల్ డీసెంట్ గా ఉండడంతో మిగతా హోటళ్లో కన్నా ఎక్కువ జనం ఆ వచ్చేవారు భోజనం టిఫిను కాఫీ రుచిగా ఉండడంతో స్టూడెంట్స్ ఖాతాలన్నీ అక్కడికే మారాయి ఒకరోజు రెండు కుటుంబాల వాళ్లు భార్గవ షాప్కొచ్చారు వాళ్లల్లో ఓ పదహారేళ్ల అమ్మాయి ఐదు ఏడేళ్ల ఉన్నారు ఏం తీసుకుంటారమ్మా అన్నాడు వాళ్లల్లో పొడుగ్గా ఉన్న వ్యక్తి మాకైస్ క్రీం కావాలి అన్నారు వాళ్ళు మీకేం కావాలి ఉద్దేశించి అన్నాడాయన వాళ్లేదో చెప్పబోతుండగా ఫ్రూట్ సలాడ్ తీసుకోండి బావుంటుంది అన్నాడు భార్గవ వాళ్లు అంగీకారంగా తలవుపారు తర్వాత బిల్లు పే చేసేటప్పుడు మగాళ్ళిద్దరూ నేనిస్తానంటే నేనిస్తానని వాదులాడుకుంటుంటే ఆడవాళ్లు తమాషాగా చూస్తున్నారు ఒక ఆయన గబాలను ముందుకొచ్చి భార్గవ చేతిలో డబ్బును డబ్బునుంచబోయాడు అతను మా గెస్ట్ నేను ఈ ఊరివాణ్ణి మనం గెస్టుల చేత పే చేయించొచ్చా అతని దగ్గర డబ్బు తీసుకోకండి పొడుగ్గా ఉన్నతను నుంచి చెప్పాడు వెంటనే చేతిని వెనక్కి లాక్కున్నాడు భార్గవ పొడుగ్గా ఉన్న వ్యక్తి ముందుకొచ్చి డబ్బులిస్తూ థ్యాంక్స్ అన్నాడు స్నేహంగా వెల్కమ్ అన్నాడు భార్గవ ఆ తర్వాత అతను చాలాసార్లు భార్గవ్ షాప్కొచ్చాడు రాను వాళ్ళిద్దరి మధ్య చనువు పెరగసాగింది ఒకరోజాయన భార్గవ్ను భోజనానికి పిలిచాడు అతని మొహమాటాన్ని లెక్క చేయకుండా బలవంతంగా భార్గవ్ను తమింటికి తీసుకెళ్లాడాయన ఆయన మాట తీసేయలేక వచ్చాడుగాని అలా భోజనానికి భోజనానికెళ్లే అలవాటు లేదు భార్గవ్కి ఇదయ్యా మా ఇల్లు ఎంతకన్నా మంచిళ్ళు దొరకవిక్కడ రూమ్ ఉండదు ఎంతసేపు తప్ప వెడల్పుండదు ఈ బజార్లో వాకిలి గుమ్మం ఉంటే దొడ్డి గుమ్మం వెనక బజార్లో ఉంటుంది అంటే ఇంట్లో నుంచే బజార్లు మారచొన్నమాట ఒకదానికొకటి లింకులు తగిలించిన రైల్వే కంపార్ట్మెంట్లు గుర్తొస్తాయి నాకు వీటిని చూస్తుంటే మధ్య మధ్య మరిచిపోయి వెధవరైలు కదిలి చావదేం అనుకుంటూ ఉంటాను భార్గవ మొహమాటం పోగటే ప్రయత్నంలో ఏదేదో మాట్లాడుతున్నాడాయన నుంచి లోపలంచి పిలిచిందాయన భార్య రావోయ్ అంటూ లేచాడాయన టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్లలో ఓ అమ్మాయిని చూపించి మా అమ్మాయి విరజ మా పెద్దమ్మాయి అని పరిచయం చేశాడు నమస్తే అన్నదా అమ్మాయి అందమైన చిరునవ్వుతో కొంతసేపు మాట్లాడాక కాస్త మోహమాటం తగ్గి ఫ్రీగా ఉండగలిగాడు భార్గవ మంచి రోజు చూసి ఓసారి మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నాడాయన తప్పకుండా రండి దానికి మంచి రోజెందుకు రేపు రండి షాప్కొస్తే నేను తీసుకెళ్తాను మీరంతా కలిసి రండి అన్నాడు భార్గవ భార్గవ ముందుగా నీకో విషయం చెప్పి ఆ తర్వాత మీ ఇంటికొస్తాను అన్నాడాయన రెండు రోజులయ్యాక భార్గవ షాప్కొచ్చి చెప్పండి సార్ నవ్వుతూ అన్నాడు భార్గవ మా అమ్మాయి విరజన చూసావుగా నీ అభిప్రాయం ఏమిటి నా అభిప్రాయమా దేనికి కొంపతీసి మీరు నాకు పెళ్లి కాలేదనుకుంటున్నారా సార్ నాకు పెళ్ళైంది ఈ మాట వినగానే ఆయన ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపించింది కొంతసేపటి వరకు మాటలు రానివాళ్లా ఉండిపోయాడు ఆ తర్వాత తేరుకుని నవ్వేస్తూ పదవాయ్ మీ ఇంటికెళదాం అన్నాడు భార్గవకి ఆయన స్పోర్టివ్నెస్ నచ్చింది ఆయన్ను ఇంటికి తీసుకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి లోపలికెళ్ళి తల్లితో చెప్పాడు భార్గవ నలిని పుట్టింటికెళ్ళింది లేరా నువ్వు మాట్లాడి పంపేరాదు అంది హారతి కాదు రామ్మ బావుండదు అన్నాడు భార్గవ పైట చెంగు భుజాల చుట్టూ తిప్పివేసుకుని హాల్లోకి రాబోతున్న హారతి అలాగే ఆగిపోయింది ఆయన్ని చూస్తూ ఆశ్చర్యం ఆనందం ఒకేమారు చుట్టుముట్టాయామెను మీరా అంది తేరుకుంటూ నుంచి తల పైకెత్తి చూసి ఓ హారతి నువ్వా అయితే ఈ భార్గవ్ ఓహ్ నేనెంత ఫూల్ని అసలు అప్పటికీ ఇప్పటికీ పోలికే అందడం లేదు సుమా నేను మనం ఇలా తిరిగి ఇంకోసారి కలుసుకోగలమని కలలో కూడా అనుకోలేదు అన్నాడాయన మీ ఇద్దరూ ఇంతకుముందే ఒకరికొకరు తెలుసా ఆశ్చర్యంగా అన్నాడు భార్గవ భార్గవ చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ నేను నీకు తెలుసు భార్గవ ఇప్పుడు మరిచిపోయావేమోగాని నీ చిన్నప్పుడు నన్ను వదిలి ఉండేవాడివి కావు మీ అమ్మ తిట్టేది కూడాను అప్పుడు నీకు నేనంటే ఎంత ఇష్టమో అన్నాడాయన భార్గవ ప్రశ్నార్థకంగా తల్లివైపు చూశాడు ఆయన ఇంద్రనీలంకుల్ అంది హారతి అంకుల్ చెయ్యి చాపి భార్గవను ఆర్ద్రంగా దగ్గరకు తీసుకున్నాడు ఇంద్రనీల్ కన్నతండ్రి కోగిలిలో ఉన్నంత మధురమైన అనుభూతిని పొందాడు భార్గవ ఇంద్రనీల్ హారతి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఓసారి భార్గవ్లేని సమయంలో వచ్చాడతను నీకు తెలుసా హారతి నేను మా అమ్మాయి విరజను భార్గవకివ్వాలనుకున్నా అతనికి పెళ్లైందని తెలిసి బంగారం లాంటి సంబంధం తప్పిపోయిందే అని బాధపడ్డాను అతన్ని చూసినప్పుడల్లా అదే గుర్తొచ్చి మనసు కలుకుమనేది కాని ఇప్పుడా బాధలేదు ఇంకా నయం దాన్ని భార్గవుకిచ్చాను కాదు ఇలా జరగడం ఎంత మంచిదైందో అనే రిలీఫ్ నా మనసులోని బాధను తీసేసింది అన్నాడు ఇంద్రనీల్ అదేంటి నాకు అర్థం కాలేదు అంది హారతి నేను నేనెప్పటికీ కూడా నిన్ను నా చెల్లిగా అంగీకరించలేను హారతి నువ్వేమైనా అనుకో నా కూతుర్ని కొడుకులాంటి భార్గవ్కిలా ఇవ్వగలను బాగానే ఉంది అయినా ఇదేం పిచ్చి మీకు నాకు లేని అభిప్రాయం మీకెందుకు నీకు కదా మనది ఓ కథగా మారింది ఇంత వయసు వచ్చి ఇలా మాట్లాడుకుంటే బాగోదు అవును కదూ మన పాత్రలు దెబ్బతింటాయి అంటూ నవ్వేశాడు ఇంద్రనీల్ ఇంకోసారి ఎప్పుడు అతని ప్రసక్తి తీసుకురాలేదు ఆ హుందాతనమే హారతికి అతనిలో మరీ మరీ నచ్చే లక్షణం అన్నీ బాగా కలిసి రావడంతో కొన్నాడు భార్గవ తన అభిరుచి మేరకు హారతికి నచ్చే రీతిలో అందమైన బిల్డింగ్ కట్టుకున్నాడు ఇంటి గృహప్రవేశానికొచ్చిన రాజయ్య సుభద్ర మేనల్లుడి ఉన్నతిని చూసి గర్వపడ్డారు హారతి మొహం కళకళ్లాడుతూ ఉండడం చూసి సంతోషపడ్డారు హారతి నలినీల మధ్య నెలకొని ఉన్న అన్యోన్యతని చూసి ముచ్చటపడ్డారు నీ ఆశలు ఫలించాయే హారతి కొడుకు కోడల్ని తీసుకుని ఓసారి మన ఊరు రారాదింకా ప్రేమగా అంది సుభద్ర నాకు రావాలనే ఉన్నది కాని భార్గవుకు తన జన్మరహస్యం తెలీదు తన తండ్రి బ్రతికే ఉన్నాడని ఆయన మన ఊర్లోనే ఉన్నాడని తెలిస్తే వాడెలా అవుతాడో ఇంతవరకు నేనంటే ఎంతో ప్రేమ గౌరవం ఉన్నాయి వాడికి ఇదంతా తెలిస్తే వాడు నన్ను అసహించుకుంటాడేమో నలిని కూడా చులకనగా చూస్తుందేమో అనే భయంతో నేనా పని చేయలేకపోతున్నాను అన్నది హారతి నిస్సహాయంగా ఎందుకు అసహించుకుంటాడు నువ్వేం తప్పు చేశావని అందర్లాగా నువ్వు కూడా ఒక్క మాగాఢే నీ జీవితంలోకి ఆహ్వానించావు వాడు నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన పెళ్లనే లైసెన్స్ బిళ్ళలేనంత మాత్రాన నిన్ను నీచంగా చూస్తాడా మాత్రం అర్థం చేసుకోలేడా భార్గవా అని కాదు కేవలం ఇది నా భయం మాత్రమే ఈ విషయం చెప్పి ఇప్పుడిప్పుడే నా జీవితంలో ఏర్పడుతున్న నిశ్చింతను చేజేతిలా తొలగించుకున్న దాన్నవుతానేమోనని సందేహం అందుకే వాడికి చంద్రబాబు అందమే తప్ప ఆ గుణాలు రాలేదులేవే నీ పెంపకంలో వాడు రత్నంలా తయారయ్యాడు అసలు మగవాడు నీచుడు స్వార్థపరుడు కావడానికి చాలా వరకు ఆడదే కారణమేమో అనిపిస్తోంది నాకు ఇదంతా ఆమెకు తెలియకుండానే జరుగుతుంది మీ అబ్బాయికేం లేమ్మా లక్షల లక్షలు కాట్నం మూటగట్టుకొస్తాడు వాడికేం మగమహారాజు వాడెలాగైనా బ్రతకలడు పిలిచి పిల్లనిస్తారు వాడికి ఏంటి ముష్టి ముప్పై వేల కాలు చెయ్యి తిన్నగా ఉంటే బెచ్చగాడికిస్తారా కట్నం మా అబ్బాయి మీ పిల్లని చేసుకోడు వాడు మగాడు అంచం వాడు కడుక్కోడమేమిటి నువ్వు కడగవే ఏం వాడికి మంచినీళ్ళిస్తే అరిగిపోతావా ఆడదానివి కదూ ఇలా రకరకాల సంభాషణల మధ్య ఆయా సన్నివేశాల మధ్య పెరిగిన మగవాడిలో నుంచే గర్వం అహంభావం ఆడదానికన్నా తను సుపీరియర్ అనే భావాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి కాస్త వయసు వచ్చాక కుటుంబాల్లో చూస్తున్న సంఘటనలు చూస్తున్న సినిమాలు గెడ్డం గీసుకునే బ్లేడు తాగే విస్కీ విషయంలో కూడా ఆడదాన్ని అసభ్యంగా ఉపయోగించుకునే వ్యాపార ప్రకటనలు ఇవన్నీ అతని మనసులో ఆడదాని పట్ల తేలిక భావాన్ని కలిగిస్తాయి ఆడది మగాడికి భోగ్య వస్తువు అనే భావం అతనిలో ముద్రించుకుపోతుంది ఇదంతా ఒక అయితే ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటుంది అమ్మా నేను ఫలానా అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాను నేనామెనే పెళ్లి చేసుకుంటాను అనే కొడుకుతో జరిగిందేదో జరిగిపోయింది ఇహ ఆ అమ్మాయి సంగతి మర్చిపో నీకు పెద్ద సంబంధం లక్షలు గుమ్మరించే సంబంధం చూసి పెళ్లి చేస్తాం మీ మామగారు నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తారు దాన్ని చేసుకుని బికార్లా ఉండిపోతావా లక్షణంగా మేం చూపించిన అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేస్తే సంఘంలో హోదా పరపతి సంపాదించుకోవచ్చు అని తమ కొడుకును రకరకాలుగా ప్రలోభ పెట్టి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి అతను తాను ప్రేమించిన అమ్మాయిని దాని కొదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునేలా చేస్తారు ఇందులో తల్లిగా ఆడదాని పాత్ర గణనీయంగానే ఉంటుంది ఈ విధంగా మగవాడు పచ్చి మోసగాడుగా తయారవడానికి తనకు తెలియకుండా తానే కారణమవుతోంది ఆడది ఇలా తామే తయారు చేసి సంఘంలో కొదలిన మగవాళ్లు నీచులుగా తయారవుతున్నారని తిరిగి బాధపడేది ఆ ఫలితాన్ని అనుభవించేది కూడా ఆడదే సరి అయిన వాతావరణంలో పెరిగిన మొక్కకు పూసిన పూలు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి అదేవిధంగా సంస్కారపూరితమైన వాతావరణంలో అలాంటి మనుషుల మధ్య పెరిగిన మగవాడు కూడా ఆరోగ్యకరమైన ఆలోచనలతో హుందాగా ఉంటాడు ఇందుకు ఉదాహరణే భార్గవ నెమ్మదిగా వాడికి జరిగిందంతా చెప్పి వాడిని మన ఊరు తీసుకురా ఇదంతా రకరకాల చిలవలు పలవలతో కలిసి ఎవరి ద్వారానో అతనికి తెలిసి పాలలాంటి అతని మనసు విరిగిపోవడం కన్నా నువ్వే అన్ని విషయాలు వాడికి చెప్పేస్తే హుందాగా ఉంటుంది అలాగే అంది హారతి కాని ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని భార్గవ్కు చెప్పాలని ప్రయత్నించినా ఎలా మొదలు పెట్టాలో తెలియక ఎక్కడో ఏదో అడ్డుపడుతున్నట్లుగా అవుతుంటే ఎప్పటికప్పుడు దాన్ని వాయిదా వేస్తూ వచ్చింది చెపుదామని మొదలు పెడితే మనసు బరువెక్కి మాటలు రానని మొరాయించేవి తర్వాత చెప్పచ్చులే అనుకుంటే అప్పటికి రిలీఫ్గా అనిపించేది ఇలా కొన్నాళ్లు గడిచాక ఇంత దూరంలో ఎవరికీ తెలియని చోట ఈ విషయం పనిగట్టుకుని భార్గవ్ ఎవరు చెబుతారు ఎవరికి తెలుసని తమ ఊరి తమ తమవునికే తెలీదు భార్గవ్ని కూడా తానెప్పుడూ ఆ ఊరికి పంపలేదు తానూ వెళ్లలేదు ప్రత్యేకంగా వాడిని కూర్చోబెట్టి ఇప్పుడెందుకు దీన్ని చెప్పడం ఆ ఊరికి ముందు చెప్పచ్చులే అనుకుని ఊరకుండిపోయిందామే భార్గవ మెడ్రస్ వెళ్లాడు అతను వస్తానని చెప్పిన రోజు దాటి మరో నాలుగు రోజులు గడిచినా అతను రాలేదు ఒక్కో రోజు గడుస్తుంటే హారతిలో ఆతృత ఎక్కువ సాగింది నళినికి కూడా జ్వరంగా ఉంది అదే పనిగా ఎదురుచూస్తూ ఇంకా రాలేదేం అని మదనపడుతున్న హారతిని చూసి వస్తారులేండత్తయ్యా పని కాలేదేమో అంది నలిని నీరసంగా అంత ముఖ్యమైన పని కూడా కాదు కదే స్నేహితుడి పెళ్లి కని వెళ్లినవాడు ఇన్ని రోజులు రాకపోవడమేమిటి ఏదైనా పని తగిలిందేమో హారతికి ధైర్యం చెప్పడానికి అలా అన్నది అన్నదిగాని నళినికి ఆందోళనగానే ఉన్నది హోటలు షాపు వదిలేసి ఎక్కడ ఇన్ని రోజులుండ్రాయన ఏమై ఉంటుంది హోటల్ మేనేజర్ని అడిగి ఫోన్ నెంబర్ తీసుకుని మెడ్రాసులో భార్గవ స్నేహితుడికి ఫోన్ చేసింది హారతి నుంచి రెండు రోజుల క్రితమే మేర్జాపురంకు బయలుదేరి వచ్చేశాడని చెప్పారు వాళ్ళు రెండు రోజుల క్రితమే బయలుదేరాడా మరీ రాలేదేం దారిలో ఎక్కడైనా ఆగాడేమో పనుండి ఇంత చిన్నదానికే ఇలా బింబీలు పడితే ఎలా వచ్చేస్తాళ్లేమ్మా అని హారతికి ధైర్యం చెబుతున్నాడు రంగనాథ్ కొంప తీసి మళ్లీ తనను దురదృష్టం వెంటాడబోడం లేదు కదా అస్తమాను ఇదే ఆలోచనలో ఉండడంతో గాలి సవ్వడికి కూడా ఉలికులికి పడుతోంది హారతి అర్ధరాత్రి తలుపు తట్టిన శబ్దానికి ఉలిక్కిపడి లేచెళ్ళి తలుపు తెరచిన హారతి గుమ్మంలో నిల్చున్న భార్గవ్ను చూసి రిలీఫ్గా నిట్టూర్చింది అంతవరకు ఉన్న టెన్షన్ ఒక్కసారి రిలీజ్ అయ్యేసరికి తట్టుకోలేకపోయిందామె పడబోతున్న తల్లిని చేతుల్లోకి తీసుకుని ఏమిటమ్మా ఏమైంది అన్నాడు భార్గవ ఆదుర్దాగా మీకోసం నిన్నటి నుంచి అన్నం కూడా తినలేదత్తయ్య అంది నెలిని కొంతసేపటికి తేరుకుంది హారతి ఏమిటమ్మా ఇది పని మీద వెళ్ళినప్పుడు రెండు రోజులు అటు ఇటు కాకుండా ఉంటుందా ఈ మాత్రానికే ఇంత అయితే ఎలా ప్రేమగా తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు భార్గవ నవ్వి ఊరుకుంది హారతి అమ్మా నలినేది అన్నాడు భార్గవ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ నీరసంగా ఉందని నేనే పడుకోమన్నాను నిద్రపోతోంది అతనికి అన్నం పెడుతూ అంది హారతి నువ్వు అటు ఇటు తిరకమ్మా అన్నీ ఇక్కడే ఉన్నాయిగా ఇవి చాలు నువ్విలా వచ్చి నా పక్కన కూర్చో అన్నాడతను ఆమె వచ్చి అతని పక్కన కూర్చుని అవి ఇవి వడ్డిస్తోంది అమ్మా నీకు తెలియకుండా నేను పంచేశాను నువ్వు క్షమిస్తానంటే చెబుతాను కంఠస్వరం తగ్గించి అడుగుతున్న భార్గవ వైపు కుతూహలంగా చూస్తూ ఏమిటది అన్నది హారతి అందుకే నేను నుంచి రావడం రెండు రోజులు ఆలస్యమైంది ఏమిటో చెప్పు నువ్వేమీ అనుకోకూడదు నర్వస్గా చూస్తూ అన్నాడు భార్గవ అతనేం చెప్పబోతున్నాడో అంచనా వేస్తున్న దానిలా సీరియస్గా చూసింది హారతి తలదించుకుని ఉన్న భార్గవ నెమ్మదిగా పెదవి నాకు మెడ్రాస్లో పరమేశ్వర్య అనే ఓ మనిషి కనపడ్డాడు అతనిది మీ ఊరేనట ఆ మాటలు ఆ గదిలో బాంబుల్లా పేలాయి నిర్ఘాంతపోతూ చూసింది హారతి రక్తమంతా తోడేస్తున్నట్లుగా ఉన్నదామికు పాలిపోయిన ముఖంతో కొన ఊపిరితో ఉన్నదానిలా అతన్నే చూడసాగిందామే భార్గవ చెప్పుకుపోతున్నాడు అసలు ఇదంతా చాలా డ్రమటిక్గా జరిగిందనుకో నేను ఒక షాప్లో కూర్చుని ఓనర్తో మాట్లాడుతున్నాను ఆ పరమేశ్వరయ్య కూడా అదే షాప్కొచ్చాడు నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబోతూ చూసి అదిరిపడ్డాడు అదిరే గుండెలతో టేబుల్ అంచును గట్టిగా పట్టుకుంది హారతి గుడ్లప్పగించి తినేసేవాడిలా నన్నే చూస్తున్న ఆ మనిషిని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది నాకు నా మొహంలో అతన్నంతగా ఆకర్షించిన విశేషమేమిటో తెలుసుకోవాలనిపించింది నా మొహానికేమైనా అంటుకునుందా అన్నాను నా స్వరంలో వెటకారాన్ని గుర్తించి ఈ వచ్చాడాయన అది కాదు బాబు నాకు తెలిసిన ఓ మనిషి పోలికలు నీలో అచ్చుగుద్దినట్లు కనిపిస్తున్నాయి ఈ వయసులో అచ్చం నీలాగే ఉండేవాడు ముఖ్యంగా కింది పెదవికి కుడివైపుగా ఉన్న ఆ పుట్టుమచ్చ నవ్వు కళ్లల్లో కాంతి ఇవన్నీ అతన్నే గుర్తుకు తెస్తున్నాయి వయోభేదం లేకపోతే ఖచ్చితంగా మీ ఇద్దరిలో ఎవరు ఎవరో తెలుసుకోవడం కష్టంగా ఉండేది నేను అతను ఒకటి కాదని అరిచి చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదు అన్నాడాయన అబ్బురంగా ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోతున్నాడాయన ఎవరా మనిషి అన్నాను కుతూహలంగా అతని పేరు చంద్రబాబు అన్నాడాయన అరచేతులు తడిగా మారడం స్పష్టంగా తెలుస్తోంది హారతికి ఆ పేరు నేనెక్కడా వినలేదే అన్నాను నేను అందుకే కదా నాకీ సంబరమాశ్చర్యాలు అన్నాడాయన మీదే ఊరు పులిరెడ్డిపల్లె అక్కడ మా చిన్నమామయ్య ఉన్నాడు ఆయన పేరు రాజయ్య రాజయ్య సుభద్ర అవును ఆయన ముఖం గుప్పున వెలిగింది ముఖంలో పెనుగులాట ఆగిపోయింది మీ అమ్మ పేరు హారతి కదూ అవును నీ పేరు భార్గవ ఇప్పుడెక్కడుంటున్నారు ఏం చేస్తున్నారు కళ్ళతో నన్నే చూస్తూ అన్నాడాయన నా ఖరీదైన బట్టలు కారు మెళ్ళో చేయిను మెరుస్తున్న రవ్వల ఉంగరం ఆయన కళ్ల ముందు కదులుతూ నా స్థితిగతుల్ని తెలియజేస్తున్నాయి వివరాలు చెప్పాను ఊరు పేరు మేర్జాపురం అని కాకుండా వేరే పేరు చెప్పాను నాకెందుకో అతను అనుమానాస్పదంగా అనిపించాడు ముఖ్యంగా నేనెవర్నో తెలిసాక అతనిలో కనిపించిన అసహజత్వం నాకు సదభిప్రాయాన్ని కలిగించకుండా అడ్డుపడింది నీకు తెలుసా మీ అమ్మ చెప్పిందా నీ తండ్రే చంద్రబాబు ఎదుటి వ్యక్తిని నిలువునా చీల్చేస్తున్నంత పైశాచికంగా చూస్తూ అన్నాడాయన అప్పటికే అతనేదో షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గానీ మరీ ఇంత కుదిపేసే విషయమని అనుకోలేదు నన్ను నేను నిగ్రహించుకుని తెలుసు అన్నాను తొణక్కుండా ఆయన ముఖంలో ఆశాభంగం కొట్టొచ్చినట్టు కనిపించింది తెలుసా అన్నాడు నిరుత్సాహంగా తెలుసు మా అమ్మ చెప్పింది ఓహో అయితే నువ్వెప్పుడు పులిరెడ్డిపల్లెకు రాలేదేం ఎందుకు రావాలి తెకమక్కగా చూశాడాయన నిజానికి నాకివేం తెలియవు అందుకే సాధ్యమైనంత గంభీరంగా మాట్లాడుతున్నాను అంత దూరంలో ఉన్న ఆ పల్లెటూరుకి రావాలంటే మాకెక్కడ తీరుతుంది షాపు హోటల్ ఇంకా లక్షా తొంభై వ్యవహారాలు అన్నాను నిర్లక్ష్యంగా లేచి నిలబడి కారు దగ్గరకొస్తూ అయినా ఓసారి రావాలని అనుకుంటున్నాను బహుశా రెండు మూడు రోజుల్లోనే రావచ్చు ఈ మధ్య మా మావయ్యకు ఒంట్లో బాగోలేదట వెళ్లి వాళ్ళిద్దరినీ మా దగ్గరకు తెచ్చేసుకోవాలి అన్నా ఇహ మొదలు కుతూహలం ఆతృత పులిరెడ్డి పల్లె వెళ్ళాలి చంద్రబాబు అనే వ్యక్తిని చూడాలి చనిపోయాడు అనుకున్న నా తండ్రి బ్రతికే ఉన్నాడు ఆ రోజు తండ్రి లాంటి ఇంద్రనీలంకుల్ దగ్గరకు తీసుకుంటేనే మధురంగా అనిపించింది ఇప్పుడు నిజంగా నా తండ్రే నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే ఎలా ఉంటుంది ఇన్నాళ్లకు కూడా నోరారా నాన్న అని పిలవబోతున్నా అసలు ఆ వ్యక్తి ఇంతకాలం అజ్ఞాతంగా ఎందుకుండిపోయాడు నువ్వు కానీ మావైలు కాని కూడా ఈ విషయం నాదాకా రానివనంత పగడ్బందీగా ఎందుకుంచారు నాన్న బ్రతికే ఉంటే మరి మరి నువ్వెందుకు వితంతువుగా ఉంటున్నావు బ్రతికున్న భర్త చనిపోయాడని ఏ ఆడది అనుకోదు కదా ఎంత తగాదాలు పడినా పోగొట్టుకోదు కదా ఏం జరుగుంటుంది ముందు చంద్రబాబుని నా తండ్రిని చూడాలి ఈ కోరిక నాలో మొదలై క్షణక్షణానికి పెరిగిపోయి నాకు ఊపిరి సలపనివ్వకుండా చేస్తోంది తెగించి పులిరెడ్డి పల్లె వెళ్లాను ఇంత హఠాత్తుగా వచ్చిన నన్ను చూసి సుభద్రత్తయ్య ఉక్కిరిబిక్కిరైన సంతోషంతో పొంగిపోయింది అమ్మేమైనా చెప్పిందా అంది ఏం చెబుతుంది అని ఎదురు ప్రశ్నించాను అబ్బే ఏదైనా చెప్పి పంపిందేమోనని అంటూ ఆవిడ మెడ్రాస్ వచ్చానత్తయ్య కాస్త తీరిక దొరికింది చాలా రోజులైంది కదా మిమ్మల్ని వచ్చాను అని బొంకాను స్నానం చేసి ఫ్రెష్గా తయారయ్యాను నా తండ్రిని కలుసుకోబోతున్నాను అనే ఊహ నాకు చెప్పలేనంత త్రిల్ను కలిగిస్తోంది ఈ విషయం సుభద్రతకు చెప్పకుండానే నేనే చంద్రబాబు వెళ్ళాను ఊపిరి బిగబట్టి వింటోంది హారతి ఎవరు కావాలి అన్నాడాయన మర్యాదగా నేను హారతి కొడుకును అని చెప్పాను నేను ఊహించినట్లుగా నా అందం దర్జా చూసి ఆయన గర్వంతో పొంగిపోలేదు స్నానం చేశావా భోజనం చేద్దామా అన్నాడు క్యాజువల్గా ఆ కాస్తకే పొంగిపోయాను నాన్న అనే పిలుపు బంధం వేసినట్లు పెదవుల వెనకే ఆగిపోయి గిరగలా కొట్టుకుంటోంది ఇంతలో ఎవరో వచ్చారు ఈ కుర్రాడెవరు అని అడిగాడాయన నా కొడుకు అని చెబుతాడేమోనని ఊళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నా కాని ఆయనేమన్నాడో తెలుసా రాజయ్య మేనల్లుడట అన్నాడు వాళ్ళు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెనుతిరిగొచ్చేశాను అంతవరకు తల్లివైపు చూడకుండా మాట్లాడిన భార్గవ ఒక్కసారి తలెత్తి వైపు చూశాడు ఎలాగో అయిపోతున్న మొహాన్ని ఆప్యాయంగా చేతుల మధ్యకు తీసుకుని అమ్మా అన్నాడు ఆర్ద్రంగా ఆ స్పర్శతో చలించిపోయిందామె సంవత్సరాల తరబడి గుండె పొరల్లో ఘనీభవించి ఉన్న వేదన కన్నీటి రూపంలో ఆమె మీద అవిరామంగా కొరవసాగింది ఆమెను పొదివి పట్టుకున్నాడు భార్గవ నీ భయాలు నాకు తెలుసమ్మా నేనంత మూర్ఖుణ్ణి కాను సుభద్రత్త నాకంతా చెప్పింది నాకోసమే కేవలం నన్ను ఇబ్బందికరమైన పరిస్థితులకు లోను కాకుండా చేయడం కోసమే ఏ ఆడది చెయ్యని సాహసం చేశావు ఆడది అపురూపంగా చూసుకునే పసుపు కుంకాల్ని బలవంతంగా దూరం చేసుకున్నావు అంటున్న భార్గవను మధ్యలో ఆపుతూ నేనంటే అసహ్యం అనిపించడం లేదా అంది హారతి దైన్యంగా పసిబిడ్డను చూసిన తల్లిలానవ్వాడు భార్గవ దేవతలాంటి తల్లివమ్మ నువ్వు నిన్ను అసహించుకోవడమేమిటి అన్నాడు ఓదార్పుగా భార్గవ నేను నేనంత అదృష్టవంతురాల్ని ఈ క్షణం రాకూడదని కోరుకునేదాన్ని ఎందుకో తెలుసా నీ కళ్లల్లో నా పట్ల కనపడే తిరస్కారాన్ని చూడాల్సొస్తుందనే భయం నువ్వు నాకు దూరంగా జరిగిపోతావేమోననే బెదురు నాన్న భార్గవ అంటూ ఇహ మాట్లాడ్లేందాల్లా అతని తలను ముందుకు వంచి జుట్టుమీద పెదవులానించింది హారతి అమ్మా చూడు అతడు నన్ను తన కొడుకునని చెప్పనేలేదు కనీసం ఒక్కడూ ఉన్నప్పుడైనా ఆ విషయాన్ని ఒప్పుకొని ప్రేమగా తాకనైనా లేదు గాయపడ్డట్టుగా అన్నాడు భార్గవ అతనంతేనా స్వార్థమే తప్ప అనుబంధాలు మమతలు ఏరుగొని మనిషి ఆయన అనునయంగా అన్నదామే ఇంకెప్పుడూ మనం ఆయన గురించి మాట్లాడుకోవద్దమ్మా అలాగే భార్గవ నేను అదే చెబుదామనుకుంటున్నాను మీరు అంత ఉన్నతమైన వ్యక్తిత్వంతో తన ముందు నిలబడ్డ కొడుకును గర్వంగా చూసుకుంటూ అంది హారతి చంద్రబాబు రక్తం పంచుకు పుట్టినా ఆ నీచపు బుద్ధులు రాలేదు సుభద్ర వదిన చెప్పింది నిజమే పరిసరాలు చుట్టూ కల్పింపబడిన వాతావరణం పెంపకం వీటిని బట్టే మగవాడి మనసు వికసిస్తూ ఉంటుంది చిన్నప్పటినుంచి వేర రసంతో కూడిన కథలు చెబుతూ ఆడదాని పట్ల గౌరవాన్ని చూపాలనే విషయాన్ని రంగరించిపోస్తూ జిజియాబాయి పెంచింది గనుకనే ఆ వాతావరణంలో పెరిగిన శివాజీ వీరుడిగా స్త్రీని గౌరవింపగలిగే మహోన్నత మూర్తిగా రూపొందాడు అందుకే మగవాడు మంచిగా ఉండాలన్నా దుష్ట స్వభావంతో ఉండాలన్నా తల్లి అనబడే స్త్రీ అతని చుట్టూ నెలకొల్పే వాతావరణాన్ని బట్టి ఉంటుంది చాలా వరకు ఆరోగ్యకరమైన పరిస్థితుల మధ్య తల్లి నేర్పే సంస్కారం తీసుకునే శ్రద్ధ జాగ్రత్తల మధ్య పెరిగిన పురుషుడు ఒక శివాజీలాగా ఒక భార్గవలాగా ఉత్తమ వ్యక్తిత్వం గల యువకుడుగా మారతాడు పిల్లలు తండ్రితో కన్నా తల్లితో ఎక్కువ అటాచ్మెంట్ కలిగి ఉంటారు మగవాడు సంపాదనార్థం ఉదయం నుంచి రాత్రి వరకు బయటే ఉండడంతో పిల్లల మీద తల్లి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది ఆమె తన బాధ్యతను గుర్తించి దాన్ని సక్రమంగా నెరవేర్చగలిగితే అప్పుడే మగవాడు ఒక మంచి బిడ్డగా సంస్కారవంతమైన యువకుడిగా ఒక ఆదర్శవంతమైన భర్తగా మరో ఆడదాని మన్ననలు అందుకోగలుగుతాడు ఆ గోరంత దీపమే రేపటికి కొండంత వెలుగునిస్తుంది ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు అంటున్న భార్గవ మాటలతో ఈ లోకంలోకొచ్చి లేదురా నీ గురించే అంటూ హాయిగా నవ్వింది హారతి ఆమె కళ్ళు గర్వంతో మెలమెలా మెరుస్తున్నాయి ఇంతటితో గోరంత దీపం అనే నవల కంప్లీట్ అయిందండి నేను చదివిన విధానం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ